గైస్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడంతో మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వెంట వెంటనే అందుతూనే ఉంటాయి గైస్ సో గైస్ ఈ డౌట్ మీలో చాలామందికి వచ్చే ఉంది అనుకుంటున్నాను సో ఎగ్జామ్ రాసేవారికి సో ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఈ డౌట్ వచ్చింది ఏంటంటే బుక్ మొత్తం చదవాలా లేదంటే గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం సిలబస్ అనేది ఇచ్చారు సో ఆ సిలబస్ మాత్రం చదివితే చాలా అని సో డౌట్ కూడా నాకు కూడా వచ్చింది సో నేను క్లారిఫై చేసుకున్న తర్వాత మీకు కూడా డౌట్స్ అనేవి క్లారిఫై చేద్దామని సో నేను ఈ వీడియోలోకి అయితే వచ్చాను గైస్ సో గైస్ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సో మీకు సిలబస్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం సో మీరు ఇంకా సిలబస్ తెలియకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ఆ లింక్ ద్వారా మీరు కూడా పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆ పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చదువుకోండి గైస్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియోలో మనం సిలబస్ చూద్దాం గైస్ ఒకసారి సిలబస్ చూద్దాం అండ్ సిలబస్ మాత్రమే చదవాలా లేదంటే బుక్ మొత్తం చదవాలని కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం గైస్ సో ఫ్రెండ్స్ రీసెంట్గా మనం టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్ గురించి కొన్ని వీడియోస్ చేయడం స్టార్ట్ చేసామంటే సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ గురించి అసలు నుంచి ఎలాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతారని నేను వీడియో చేస్తున్నాను సో చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్ల వ్యూస్ అయితే వస్తున్నాయి సో ఆ వీడియోస్ చేసినప్పుడు నేనేం చెప్పానంటే సో డిలీటెడ్ సిలబస్సా ఉన్న సిలబస్సా అని ఆలోచించకుండా మొత్తం సిలబస్ మొత్తం చదవాలని నేను వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో దానికి ఒక అన్న ఏం చేశానంటే బ్రో అలా కాదు సిలబస్ లింక్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది సో ఆ సిలబస్ మాత్రమే చదవాలి గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ మాత్రమే చదవాలి అని అన్న చెప్పాడు సో అన్న చెప్పింది కూడా కరెక్టే నేనేం కాదనట్లేదు సో ఆ సిలబస్ నుంచి కూడా ఇవ్వచ్చు క్వశ్చన్స్ అదే సిలబస్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం 100% కూడా అవే సిలబస్ నుంచి వస్తాయి సో కాకపోతే నా డౌట్ ఏంటంటే సో క్లివర్స్ ఉంటారు డల్లర్స్ ఉంటారు సో ఏమవుతుందంటే సో ఈ డల్లర్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కొన్ని సిలబస్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఫర్ సపోజ్ మ్యాథ్స్లో మొత్తం 14 లెసన్స్ ఉన్నాయి మ్యాథ్స్లో నుంచి ఓన్లీ 4 చాప్టర్స్లో నుంచే క్వశ్చన్స్ ఇస్తారని సిలబస్లో అయితే ఉంది అండ్ ఫర్ సపోజ్ ఆ 4 చాప్టర్స్ నుంచే క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి డల్లర్ ఏం చేస్తారంటే 4 చాప్టర్స్ మొత్తం కంప్లీట్గా చదువుకుంటాడు క్లివర్స్ ఏం చేస్తారంటే మొత్తం నేను చెప్పినట్టు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చదివేస్తారనుకోండి క్లివర్స్కి అన్యాయం జరుగుతుంది అంటే అన్యాయం అంటే అన్యాయం జరగదు సో క్లివర్ ఈజ్ ఆల్వేస్ క్లివర్ డల్లర్ ఈజ్ ఆల్వేస్ డల్లర్ సో గైస్ డల్లర్ క్లివర్ అని ఇక్కడ భేదాలు చూపిస్తున్నాను అనుకోవద్దు సో ఎందుకంటే నా ఫీలింగ్ చెప్తున్నాను గైస్ అంతే మీకు నా ఒపీనియన్ అనేది చెప్తున్నాను సో మీరు అర్థం చేసుకోండి చెప్పిన విధంగానే ఆలోచించండి ఒక్కసారి మొత్తం 14 లెసన్లు ఒక అతను చదువుతాడు ఓన్లీ 4 లెసన్లు ఒక అతను చదువుతాడు సో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ ఉన్నట్ట మీరే చెప్పండి ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ ఉన్నట్ట గైస్ ఓకే ఇది కూడా కరెక్టే ఎందుకంటే చాలా స్కూల్స్లో లెసన్స్ మొత్తం కంప్లీట్గా కంప్లీట్ కాలేవు ఇది కూడా ఒక ఒప్పుకోవాల్సిన విషయమే ఎందుకంటే గైస్ క్లివర్స్ కూడా అన్యాయం జరగదు ఎందుకంటే ఒక కనీసం ఒక 10-15 క్వశ్చన్స్ సిలబస్లోంచి కాకుండా వేరే కూడా ఇచ్చే చాయిస్ ఉంటుంది ఇవ్వకపోవచ్చు ఇవ్వచ్చు సో మనం ఎలాంటి చాయిస్ తీసుకోవద్దు కాబట్టి ఒక 2-3 అటెంప్ట్స్ ఉండవు టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్కి ఓన్లీ 1 అటెంప్ట్ కాబట్టి మనం మొత్తం లెసన్స్ ఒక్కసారి డిలీటెడ్ సిలబస్లో ఒక్కసారి చూసే వచ్చేద్దాం అంతే మొత్తం దానే పట్టుకుని కాదు సో ఇచ్చిన 4 లెసన్స్ సో గైస్ నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన లెసన్స్ మీరు 100% చదువుకోండి అండ్ గవర్నమెంట్ ఇవన్నీ లెసన్స్ కూడా మీరు ఒక్కసారి ఇలా రీడ్ చేసి వచ్చేయండి ఇవి కంప్లీట్ అయిన తర్వాత అవి కూడా రీడ్ చేసి వచ్చేయండి సో గైస్ ఒక్కసారి సిలబస్ అయితే చూసిద్దాం సిలబస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మొత్తం 4 సబ్జెక్ట్ గైస్ సో ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బైపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ బయాలజీ ఫిజిక్స్ కాబట్టి సో ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి ఇవి గైస్ అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ పాలినోమియల్స్ స్టాటిస్టిక్స్ రియల్ నంబర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ 4 మెయిన్ లెసన్స్ అండ్ ఈజీ లెసన్స్ మీరు చాలా బాగా చదువుకోండి ఈజీగా 45+ స్కోర్ చేయగలుగుతారు ఫిజికల్ సైన్స్ కెమికల్ రియాక్షన్స్ హీట్ అండ్ కైనెటిక్స్ అటామిక్ నంబర్స్ యాసిడ్స్ అండ్ బేస్ అండ్ సాల్ట్స్ అటామిక్ మాస్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ సో గైస్ మొత్తం ఎన్ని లెసన్స్ అంటే 7 లెసన్స్ చదువుకోండి బయాలజీ ఓన్లీ 5 న్యూట్రిషన్ ట్రాన్స్పోర్టేషన్ సర్క్యులేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ రిప్రొడక్షన్ ఓన్లీ 5 చాప్టర్స్ గైస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ గెటింగ్ లేటెస్ట్ వీడియోస్ అబౌట్ ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ ఈగల్ ప్రో సైనింగ్ ఆఫ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్